వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులో భాగంగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించింది. ప్రస్తుతం అంతా ఎంపీ తలారి రంగయ్య ఉన్నారు. సరే, ఏంటి ఎంపీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే రోజుల్లో రాబోతున్నారు కదా, ఎలా ఉందంటే ఏ ఈక్వేషన్స్ పనిచేసి అనుకోవచ్చు అంటారు? నేను అంత దూరం ఆలోచన చేయట్లేదు, కానీ అది ఒక పని, ఒక బాధ్యత అప్పుడు అప్పచెప్పి ఉండినారు, అది నెరవేర్తించాము. ఇప్పుడు ఈ బాధ్యత ఈ పని అప్పచెప్పారు, ఈ పనిని కూడా సక్రమంగా నెరవేర్తించడానికి ప్రయత్నం చేస్తాము. ఈ పనిలో భాగంగా పార్టీ గెలుపు కోసము గట్టిగా ప్రయత్నం చేస్తాము. నా చరిత్ర జస్ట్ ఈ 7 సంవత్సరాల రాజకీయ చరిత్రనే కాదు, ఈ 4.5 సంవత్సరాల ఎంపీనే కాదు, నాది దాదాపు 2.5 దశాబ్దాలు ఆఫీసర్గా, 2.5 దశాబ్దాల కాలం నుంచి కూడా నాకు ఆ ప్రాంతం తెలుసు, ఆ ప్రజలు తెలుసు, ఆ పొలం గట్ల మేంట తిరిగినట్టు పూర్తిగా తెలుసు, నాకు ఆ ఇబ్బంది లేదు. అందువల్ల ఇంకోటి కూడా ఏంటంటే, ఈ పత్రికలు ఈ ప్రజలు బలంగా కోరుకోవడం వల్లనే నేను అక్కడికి వెళ్ళగలుగుతున్నాను అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన సర్వేలు కానీ జనాభిప్రాయం తీసుకుంటారు, అలాగే పత్రికలు కూడా ప్రధాన పాత్ర దాంట్లో, వాళ్ళు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు, రాసి ఉన్నారు, దాని ప్రకారమే జరిగిందని నేను భావిస్తున్నాను. అంటే అనేక ఊహాగానాలు వచ్చాయి, తలారి రంగయ్యకి ఎంపీగా టికెట్ లేదు అన్నారు తప్ప ఎమ్మెల్యేగా రాబోతున్నారు అనేది కూడా అక్కడ కూడా అసలు వినిపించిన పరిస్థితి. అనూహ్యంగా మొట్టమొదటిసారి నువ్వే అంటున్నావు, ఇప్పుడు ప్రతి లిస్టులో నా పేరు ఉండనే ఉండింది. ఎవరు లిస్టు తయారు చేసినా పేరు పెట్టే ఉన్నారు, పత్రికలు పెట్టినా పెట్టి ఉన్నారు, ప్రజలు పెట్టినా ఉండింది, అది ఇష్టమైన ఆ ఇబ్బంది లేదు నాకు. అంతేకాకుండా దాదాపు 2 సంవత్సరాల క్రితమే నాకు సూచాయికి కూడా చెప్పి ఉన్నారు, అంటే పలానా ప్రాంత ప్లేస్ అని చెప్పలేదు, కానీ ఎందుకంటే ఆ రోజు నేను అడగాల్సిన అవసరం కూడా లేకపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికి ఎమ్మెల్యే అని అడిగితే మళ్ళీ అదంతా డిస్టర్బెన్స్ కదా, నువ్వు రెండింటికి సిద్ధంగా ఉండాలా అన్నారు. సరే, వాళ్ళ ఇష్టం, పార్టీ అధిష్టానం నిర్ణయించిన ప్రకారం నేను దీనికి సిద్ధపడి ఉన్నాను. ఉషశ్రీ చరణ్ కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలందరూ కూడా సమన్వయం చేసుకొని నేను ముందుకు వెళ్తా అంటున్నారు. తలారి రంగయ్య ప్రస్తుతం కళ్యాణదుర్గ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తలారి రంగయ్య ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు.